వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్ని మాసాలలో కంటే విశిష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. ఇక కార్తీక మాసంలో రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి దీపోత్సవం, జ్వాల త్వరణం. నారాయణుణ్ణి దీపోత్సవంతో దీపాలతో ఆరాధన చేస్తారు. శంకరుణ్ణి జ్వాలాతోరణము రూపంలో ఆరాధన చేస్తారు. దీనికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కథ ఒకటి ఉంది. ఈ మాసంలో ఈ యొక్క కథను చదివి శివుడిని స్మరించినట్లయితే ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అని ఒక నమ్మకం. సముద్రాన్ని మదనం చేస్తూ ఉన్నారు దేవతలు, దానవులు. ఆ సమయంలో అనేక వస్తువులు ఉద్భవించాయి. వాటిలో మొదటిగా కాలకూట విషం ఉద్భవించింది. అప్పుడు దానవులు కళ్ళు తిరిగి పడిపోయి దేవతలు గగ్గోలు పెడుతూ ఉండగా అప్పుడు విష్ణుమూర్తి నేను ఒక ఉపాయం చెప్తాను అని, కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు, పరమేశ్వరులు విష్ణుమూర్తిని దేవతలను ఏంటి ఇలా వచ్చారు అని అడిగితే, మేము సముద్రంలో ఏది ఉద్భవిస్తే అది ఒకటి తీసుకుందామని అనుకున్నాము, అయితే మొదటిగా ఆవిర్భవించింది మీకిచ్చి వెళదామని వచ్చామని అంటారు. ఏమిటి అని అడుగగా అప్పుడు విష్ణుమూర్తి కాలకూట విషమని చెప్తారు. అప్పుడు శివుడు పార్వతితో వారు కాలకూట విషము తాగమని అంటున్నారు. తాగమంటావా అని పార్వతీదేవిని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి తాగండి మీకు ఏమి కాదు అని చెప్తుంది. అప్పుడు శివుడు ఆ యొక్క విషయాన్ని తీసుకుని తాగడం మొదలుపెట్టాడు. అది నేరేడు పండు రంగులో ఉంది. అది తాగుతూ ఉంటే దేవతలు అయ్యా మీరు అది తాగవద్దు అని అంటారు. ఎందుకు అని అడుగుతాడు శివుడు. అవి పూర్తిగా తాగితే మోక్షస్థానమైనటువంటి భువనాలు దద్దరిల్లుతాయి, అందుకని మింగవద్దు అని చెప్తారు దేవతలు. అప్పుడు కక్కబోతాడు పరమశివుడు. అయ్యా కక్కవద్దు, కక్కితే భువన భాండాలు దద్దరిల్లుతాయి. అప్పుడు శివుడు కాలకూట విషాన్ని కంఠస్థలమునందే దాచుకుంటాడు. స్వామివారికి కంఠం దగ్గర కమిలిపోతుంది. అప్పుడు స్వామివారు కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పుడు అమ్మవారు ఆ విషం ఉన్నటువంటి కంఠస్థలాన్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. అప్పుడు అమ్మవారు స్వామివారిని చూసి ఇలా అంది, నా భర్త ఆరోగ్యంగా ఉంటే నేను మరలా తిరిగి జ్వాలాద్వారణంలో ప్రవేశిస్తాను అంటుంది. అప్పుడు శివుడు మామూలుగా అయిపోతాడు. జ్వాలాద్వారణము అంటే రెండు కర్రలు రెండు వైపులా పెట్టి వాటిపైన మరొక కర్ర పెట్టి పెద్ద పెద్ద గట్టి కట్టెలను దానిపై వేలాడదీసి దానిపైన మంటలు పెడుతూ ఉంటారు. అప్పుడు అమ్మవారు వాటిలో ప్రవేశిస్తూ ఉంటే అయ్యవారు కూడా వెనకాల వెళ్తారు. ఎందుకని అంటే అమ్మవారు బావుంటేనే అయ్యవారు బావుంటారు. అప్పటి నుంచి ఈ యొక్క జ్వాల తోరణం అనేది కార్తీక మాసంలో ఎంతో ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ మాసంలో శివుడు పార్వతి యొక్క విగ్రహాలను ఈ యొక్క జ్వాల తోరణం నుంచి తీసుకొని వెళతారు. ప్రపంచాన్ని కాలకూట విషయం నుంచి కాపాడిన వారు పార్వతీ పరమేశ్వరులు. భార్యాభర్తలకు ఆదర్శమూర్తులు పార్వతీ పరమేశ్వరులు. వారు ఆది దంపతులుగా నిలిచారు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.